వెబ్దునియా వీక్షకులకు శుభోదయం 5/8/2022 శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు శ్రీ శుభకృతనామ సంవత్సరం శ్రావణ శుద్ధ అష్టమి రాత్రి 11:25 వరకు స్వాతి నక్షత్రం పగలు 3:29 వరకు శుక్రవారం పూట శ్రీ వరలక్ష్మిని పూజించి అర్చించినట్లయితే శుభం కలుగుతుంది. మేషరాశి వారి ఫలితాలు ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు, గృహోపకరణాలకు కొనుగోలు చేస్తారు, ఆప్తుల రాకతో గృహం సందడిగా ఉంటుంది. మీ కోపాన్ని చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. చిట్స్ ఫైనాన్స్ వ్యాపారులకు తమ ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చర్చల విషయంపై స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. వృషభం ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రుణాలు పన్నుల చెల్లింపుల్లో జాగ్రత్త అవసరం. మీలో వచ్చిన మార్పును కుటుంబీకులు గుర్తిస్తారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. మిథునం వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. పెద్దల ఆరోగ్య విషయంలో అలక్ష్యం తగదు. బంధువుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. మీ జీవిత భాగస్వామిలో మీ మార్పు ఎంతో ఊరటనిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. భూ వివాదాలు, స్థిరాస్తి వ్యవహారాల విషయంపై జాగ్రత్త అవసరం. కర్కాటకం వస్త్ర, బంగారు, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. దైవసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ శ్రీమతి మొండి వైఖరి మీకెంతో చిక్క కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. సంప్రదింపులు, వ్యవహారాలు కొలికి వస్తాయి. శుభకార్యత్నాలకు శ్రీకారం చుడతారు. సింహం స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. కుటుంబీకుల నుంచి, మిత్రుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. నిర్మాణ పనుల్లో స్వయం వీక్షణ చాలా అవసరం. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత వహించాలి. చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆందోళన కలిగిస్తుంది. కన్య శ్రీమతికి తెలిసి అన్ని విషయాలు తెలియజేయడం మంచిది. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాల్లో మెలకువ అవసరం. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. బంధుమిత్రులతో కలయికతో మానసికంగా కుదుటపడతారు. తుల గృహంలో మార్పులు చేర్పులు చేస్తారు. ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు, వారసత్వ సంప్రదింపులకు కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు క్రీడా రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. మీ కుటుంబీకుల ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. వృచ్చికం ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. చెల్లింపులు, చెక్కుల జారీలు జాగ్రత్త. ఆహ్వానాలు, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ధనుస్సు ఉమ్మడి వెంచర్లు, ఏజెన్సీలు అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఫీజులు, పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. కుటుంబీకుల అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. షాపింగ్ వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త అవసరం. మకరం ఆదాయ వ్యయాలు అంచనాలకు తగినట్లు ఉంటాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఉమ్మడి వెంచర్లు, ఏజెన్సీలు, లీజు పొడిగింపులకు అనుకూలం. ప్రముఖులను కలుసుకుంటారు. మీ మాటే నెగ్గాలనే పంతం తగదు. ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకోవాలి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. కుంభం కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయలు చిరు వ్యాపారులకు లాభదాయకం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారి నుంచి సమస్యలు తలెత్తుతాయి. మీ కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన చాలా అవసరం. మీనం చిన్న తరహా పరిశ్రమల వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. దైవదర్శనాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు, సూచనలకు ఆమోదం లభిస్తుంది. రావలసిన ధనం చేతికి అందడంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. ధన్యవాదాలు.